ప్రేక్షకులకు స్వాగతం మరి చిన్నారులకు అందరికీ నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనం జరుపుకునేటువంటి స్వాతంత్ర దినోత్సవం 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరి ఈరోజు ఘనంగా భారతదేశం అంతటా కూడా వాడవాడల ఈరోజు మన త్రివర్ణ పతాకము రపరపలాడుతా ఉంది. ఈరోజు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు, దీనికి ఒక నామకరణం చేశారు, ఆజాదీ కా అమృత మహోత్సవ్ అనేటువంటి పేరుతోటి మరి భారతదేశంలో 15 రోజుల నుంచి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ సంబరాలు మొదలయ్యాయి. మరి ఎప్పుడూ లేని విధంగా మరి 75వ సంవత్సరం మనం పూర్తి చేసుకోబోతున్నాం కాబట్టి ఈ సంబరాలని అంబరాన్ని అంటే విధంగా ఆయన జరపమని చెప్పి పిలుపునిచ్చారు. దానికి పిలుపుని అందుకొని ఈ రోజు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో గాని చదువుకునేటువంటి విద్యార్థులు గాని కాలేజీలు గాని ప్రతి ఒక్కరూ కూడా జాతీయ జెండాని మరి ముఖ్యంగా జాతీయ జెండాని ఎగరవేస్తూ మన యొక్క స్వాతంత్ర యొక్క మరి గొప్పతనాన్ని వెలుదీసేలా వ్యాపింపజేస్తూ ఉన్నారు. మన భారతీయుల ఐకమత్యాన్ని చాటి చెప్పే విధంగా ఈ రోజు మన జాతీయ జెండాని మనము వ్యాపింపజేస్తూ ఉన్నాం. మరి ఈ రోజు 75 సంవత్సరాలు పూర్తయింది. మరి ఫస్ట్ 20 సంవత్సరాలు జరుపుకున్నాం సిల్వర్ జూబ్లీ, తర్వాత 50 ఇయర్స్ జరుపుకున్నాం గోల్డెన్ జూబ్లీ, మరి ఇప్పుడు డైమండ్ జూబ్లీ జరుపుకుంటున్నాం. మరి ఇంకా రాబోయేటువంటి 25 సంవత్సరాల్లో ప్లాటినం జూబ్లీ కూడా జరుపుకోవాలనేటువంటి ఆకాంక్షతో ఈరోజు మన భారతదేశము మరి ముందడుగులో ఉంది. మరి ఇలాంటి ప్రపంచ రాజ్యాలలో అగ్రరాజ్యంగా ఈరోజు భారతదేశము మరి పేరు తీసుకుని వస్తుందంటే మరి మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సహజ వనరులు ఈరోజు ప్రపంచ దేశాల కంటే కూడా మన భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి. వాటిని మనం ఇంతకు ముందు రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం లేకపోవటం వల్ల వెనకంజలో ఉన్నాం, కానీ ఇప్పుడు అన్ని రంగాల్లో భారతదేశం ముందంజలో ఉంది. మనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వనరులను మనము చక్కగా ఉపయోగించుకుంటున్నాం. మరి ప్రపంచ రాజ్యాలలో భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని మీరు తెలుసుకోవాలి. మరి దీనికి ఒక ఓల్డ్ స్టోరీ కూడా ఉంది, నేను చెప్తాను. ఈరోజు మన భారతదేశము ఈరోజు ప్రపంచ దేశాలలో అగ్రగామిగా ఉంది. మరి 400 సంవత్సరాల ముందు మనం ఏంటి మన పరిస్థితి అనేది గమనించినట్లయితే మన భారతదేశాన్ని రత్నగర్భ అనేటువంటి పేరు తెప్పించేవాళ్ళు. మన భారతదేశంలో రత్నాల్ని రాసులుగా పోసి మరి మనం ఇప్పుడు ఎలా అయితే వస్తువులు కొంటున్నామో ఆ విధంగా ఉండేదట రాజుల పరిపాలనా కాలంలో. మరి అలాంటి భారతదేశం పైన ప్రపంచంలో అనేక దేశాల యొక్క కన్నుబడింది. ఏ విధంగా అయినా సరే భారతదేశాన్ని ఆక్రమించుకోవాలన్నటువంటి దురుద్దేశంతో మరి అనేక దేశాలు పోటీ పడ్డాయి. ఆ పోటీలలో అంతిమ విజయం సాధించినటువంటి ఘనత బ్రిటిష్ దేశంలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు దక్కించుకున్నారు. 1600 నుంచి మన దేశంలో వ్యాపారం చేస్తున్నప్పటికీ 1750 తర్వాత నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీకి మన దేశంపై రాజ్యాధికారం అనేది లభించింది. 1750 నుంచి 1947 వరకు మరి 200 సంవత్సరాలు మన భారతదేశాన్ని వాళ్ళ కబంధ హస్తాల్లో ఉంచుకుని పరిపాలన చేశారు. మరి అలాంటి పాలనలో మరి భారతీయుల్లో ఒక విప్లవం అనేది వచ్చింది. అది 1857 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటుతో స్టార్ట్ అయినటువంటి స్వాతంత్ర ఉద్యమం పూర్తి దళితిశలా వ్యాపించి మరి 1919 సంవత్సరంలో గాంధీజీ మరి దాన్ని పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకుని మరి అప్పటి నుంచి ప్రారంభించినటువంటి అనేకమైనటువంటి ఉద్యమాలు మరి అనేక మంది మహనీయుల కృషి వాళ్ళ యొక్క త్యాగ ఫలితంగా మనం 1947 ఆగస్టు 15 సంపాదించుకున్నాం. మరి ఎంత కష్టపడ్డామంటే మన మహనీయులు వాళ్ళ ప్రాణాలను కూడా సైతం లెక్క చేయలేదు, కారాగారం కోసం ఉండారు.
మరి అలాంటి మహనీయుల త్యాగ ఫలితంగా మనం సంపాదించుకున్నటువంటి స్వాతంత్రాన్ని ఈ రోజు మనము మనందరం కూడా దాని యొక్క కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. మరి రేపటి పౌరులైనటువంటి మీరు దేశ రక్షణకి మరి జాతీయ సేవకి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మరి నేను పిలుపునిస్తా ఉన్నా. మరి మీరందరూ కూడా రేపు పౌరులుగా మీరు ఉంటారు. మరి మీ అందరి యొక్క హయాంలోనే మరి ప్లాటినం జూబ్లీ 100 సంవత్సరాలు అంటే 2047వ సంవత్సరానికి మనం ప్లాటినం జూబ్లీ జరుపుకునేటానికి మీరే పునాదులు. మరి మీ యొక్క ఆధ్వర్యంలో మరి 2047కి ప్లాటినం జూబ్లీ జరుపుకోవాలి. అప్పటికి ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని 1గా నిలబెట్టే విధంగా మరి మన యొక్క రాజకీయ నాయకులు గాని మేధావులు గాని అందరూ కావలసినటువంటి సలహాలు సూచనలు ఇచ్చి మరి అగ్రరాజ్యంగా భారతదేశాన్ని నిలబడుతుందనేటువంటి ఆకాంక్షతో నేను కోరుకుంటున్నాను. మరి అలాంటి మహనీయులు సాధించినటువంటి స్వాతంత్రాన్ని మాత్రం మనము ఎప్పుడు కూడా దాన్ని వృధా చేయకూడదు. ప్రతి ఒక్కరూ కూడా మరి దాని యొక్క ఫలాలను మనం ఈరోజు పొందుతూ ఉన్నాం. మరి అందరూ కూడా మరి జాగ్రత్తతోటి ప్రతి ఒక్కటి మన దేశానికి ఎటువంటి మరి భంగం లేకుండా ప్రతి ఒక్కరం మన భారతీయులము మేమందరం కూడా అన్నదమ్ములము అక్క చెల్లెళ్ళము అనేటువంటి భావనతోటి మీరందరూ ముందుకు పోవాలని బాగా చదువుకొని మంచి రేపటి పౌరులుగా ఎదగాలని మీ యొక్క ఆధ్వర్యంలోనే ప్లాటినం జూబ్లీ 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా గ్రాండ్ గా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నారు. మరి జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి. అందరికీ మరొకసారి 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ సంబరాల్ని మరి ఆనందంగా జరుపుకుందాం. ఎండలో ఉన్నా కూడా అడుగున్నాం అనుకోండి అంతేగాని బాధపడుతూ ఉండకూడదు. ప్రతి ఒక్కరు సంతోషంగా మరి ఈ యొక్క పండగ దినాన్ని మనం జరుపుకోవాలి. మరి మరొకసారి మన భారత మాతని కొనియాడదాం. బోలో స్వతంత్ర భారత్ కి, బోలో స్వతంత్ర భారత్ కి, బోలో స్వతంత్ర భారత్ కి. ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయ ఉపాధ్యాయులు, విద్యార్థులు విద్యార్థులకు 75వ సంవత్సరం భారతదేశం స్వాతంత్ర శుభాకాంక్షలు. ఈనాడు బాధ్యులంతా కూడా ఏకతాటికి వచ్చారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఇంట జెండా ఎగరేయమన్నాడు ప్రధానమంత్రి గారు. నిజంగా స్వాతంత్రం ఇప్పుడు వచ్చినట్లే ఉంది. ఎక్కడ చూసినా జెండాలే రెపరెపరు, ఎక్కడ చూసినా భారత జ్యోతిలో గారి పిల్లలు పెద్దవాడి జ్యోతిలో గారి అయితే జెండా ఎగురుతుంది, ప్రతి ఇంటి పైన ఎగురుతుంది. అయితే వీడికంత కాడుగోరయ్యా అనేక మంది నాయకులు ఉన్నారు. ముఖ్యంగా మన మహాత్మా గాంధీకి ఆయన అడుగుదోడల్లో ఈ యొక్క భారతదేశ స్వాతంత్రం సంపాదన జరిగింది. బోలో స్వతంత్ర భారత్ కి, బోలో స్వతంత్ర భారత్ కి, బోలో స్వతంత్ర భారత్ కి. మీ ప్రోత్సాహంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ప్రక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి.